అంటే టీజర్ పెద్దగా హైప్ క్రియేట్ చేయలేకపోయింది ప్రోగ్రామ్ ముందు రిలీజ్ అయినటువంటి టీజర్. అందుకని ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి ఇప్పుడు ప్రోమో రిలీజ్ చేశారు. టోటల్గా 2 ఎపిసోడ్లుగా ఈ కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేస్తున్నట్టు, సారీ ఓటీటీలో పెడుతున్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు నిర్వాహకులు. అంటే 2 ఎపిసోడ్స్, సింగిల్ ఎపిసోడ్ అని అనుకున్నారు అందరూ. అయితే కంటెంట్ డిమాండ్ మేరకు 2 ఎపిసోడ్లు చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు రిలీజ్ అయినటువంటి ప్రోమో టోటల్ ప్రోమో అయి ఉండొచ్చు, లేదు 1 ఎపిసోడ్ తాలూకా ప్రోమో అయి ఉండొచ్చు. అంటే ఎర్లీ డేస్ పవన్ కళ్యాణ్ గారి సినిమా రంగ ప్రవేశము, తర్వాత ఆయన మేజర్గా సినిమా రంగానికి సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి దీనిలో. దీంతో పాటు ఆయన అడిగినటువంటి మరొక కీలక ప్రశ్న ఏంటంటే, ఆయన ఇచ్చిన సమాధానాలు ప్రోమోలో కట్ చేసినటువంటి రిప్లైలో రివాల్వర్ పట్టుకుని అని ఒక మాట ఉంది. ఈ రివాల్వర్ ప్రస్తావన ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది అనేది రకరకాల ఊహాగానాలు జరుగుతున్నాయి. అయితే నా అంచనా ఏంటంటే, ఈ రివాల్వర్ ప్రస్తావన ఆయన రివాల్వర్ సరెండర్ చేశాడు ఒక టైంలో. ఆ సరెండర్ చేసింది ఎప్పుడంటే శ్రీజ వివాహం అప్పుడు. చిరంజీవి గారి అమ్మాయి వెళ్ళిపోయి తనతో చదువుకున్నటువంటి శిరీష్ భరద్వాజుని అక్కడ ఆర్య సమాజంలో పెళ్లి చేసుకోవటం, ఆ కథ అంతా ప్రపంచానికి తెలుసు. అది జరిగిన తర్వాత ఆవిడ మీడియాతో మాట్లాడుతూ, నేను చాలా టెన్షన్ పడ్డాను, ఇది ఎలా జరుగుతుంది ఏమిటి అని. ప్రధానంగా నేను మా ఫాదర్ని కన్విన్స్ చేయగలను, లేకపోతే మా ఇంట్లో మిగిలిన వాళ్ళతో అంత ప్రాబ్లం కాదు, కానీ మా బాబాయ్తో ప్రాబ్లము, పవన్ కళ్యాణ్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్తో ప్రాబ్లం అవ్వచ్చు, అది నాకు టెన్షన్ కలిగించింది, అందుకని నేను ఇలా బయటకు పారిపోయి వచ్చి చేసుకోవాల్సి వచ్చింది అనేది ఆవిడ ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చింది. దాంతో పవన్ కళ్యాణ్ తీవ్రంగా హర్ట్ అయ్యాడు. అప్పుడు అదేమిటి, నన్ను చూసి భయపడటం ఏమిటి పిల్లలు అనేది ఆయన బాగా కదిలాడు. కదిలి తనకి రివాల్వర్ లైసెన్స్ ఉంది, తన రివాల్వర్ విత్ లైసెన్స్ తీసుకొచ్చి సరెండర్ చేశాడు ఆ రోజు. ఈ సరెండర్ చేసినప్పుడు ఆయనతో పాటు విజయవాడ వంగవీటి రాధ కూడా ఉన్నాడు. ఇది సరెండర్ చేసిన తర్వాత ఆయన అప్పుడు కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయబోతున్నాను అని చెప్పి ఒక మాట చెప్పాడు మీడియాతో. ఆ తర్వాత అది ఏమైంది అనేది తెలియదు. ఈ కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏమైంది అనేది తెలియదు. ఇప్పుడు జనసేన రూపంలో మనం చూస్తున్నాం ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్. ఇది ఆయన ఆ రివాల్వర్ ఎపిసోడ్కి సంబంధించినటువంటి వ్యవహారం. ఇక చాలా కీలకమైన అంశాలు ఇంకా ఉన్నాయి. ఆయన బాలకృష్ణ గారు అడగాల్సినవి అంటే పరిటాల రవి ఎపిసోడు ఇవన్నీ, అలాగే పెళ్ళిళ్ళ ప్రస్తావన వచ్చేసింది దీనిలో. దానికి ఆయన చెప్పాడు, నేను నాకు సంస్కారం అడ్డొస్తోంది వాళ్ళతో వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శలను ఎదుర్కోవటానికి అనేది. నిజంగానే అది పర్సనల్ వ్యవహారం, పర్సనల్ వ్యవహారం. అది ఒక మనిషి ఇంకొక మనిషితో ఒక వివాహ బంధంలోకి ప్రవేశించిన తర్వాత ఆ ప్రయాణం సజావుగా సాగటం అంటే ఇద్దరి బాధ్యత ఉంటుంది దానిలో. ఎవరు ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నా లేదు, ఈ ఇద్దరి మధ్య సమన్వయం లోపించిన వాళ్ళిద్దరూ కలిసి ట్రావెల్ చేయాల్సినటువంటి అవసరం లేదు. హ్యాపీగా ఎవరి జీవితాలు వాళ్ళు నడుపుకోవచ్చు. ఏ ఇద్దరు వ్యక్తులు ఎల్లకాలము ఒకే అభిప్రాయంతో, ఒకే అభిప్రాయం కూడా కాదు, ఒకళ్ళ అభిప్రాయాలను ఒకళ్ళు గౌరవించుకుంటూ ముందుకు పెడతారు అని గ్యారంటీ ఇవ్వలేము. ఎక్కడో చోట అభిప్రాయ భేదాలు వస్తాయి, అడ్జస్ట్ కాలేని కండిషన్స్ వస్తాయి, మార్పులు సహజం. అటువంటి మార్పు వచ్చినప్పుడు కూడా ఎట్టి పరిస్థితులను కలిసే ప్రయాణించాలి అనటం తప్పు. కాబట్టి పవన్ కళ్యాణ్కి ఆ ఏరియాలో మాట్లాడటానికి ఆర్గ్యుమెంట్ ఉంది, కానీ దాన్ని పదే పదే పాయింట్అవుట్ చేయటం అనేది తప్పు. అది సంస్కారహీనమే పవన్ కళ్యాణ్ అన్నట్టుగానే.
ఆ టాపిక్ పదే పదే మాట్లాడుతున్నారు అటు నుంచి వైసీపీ నుంచి పదే పదే ఆ ప్రస్తావన వస్తుంది. నేరుగా ముఖ్యమంత్రి గారే మాట్లాడుతున్నాడు. అది అంటే అది ఒక నైతిక అంశంగా మార్చారు. మీరు ఇది నైతిక అంశంగా మాట్లాడేటైతే విడాకుల చట్టం రద్దు చేయించాలి. మీరు విడాకుల చట్టం ఉంది, ఒకవేళ ఇలాంటి భేదాభిప్రాయాలు ఉన్నవాళ్ళు కోర్టుకు వచ్చి అప్పీల్ చేసుకుని హ్యాపీగా డైవర్స్ తీసుకోవచ్చు అని చెప్పి చట్టం చేసిన తర్వాత ఆయన నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, ఐదు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అని చెప్పి విమర్శించటం చట్టాన్ని వ్యతిరేకించటం అవుతుంది. చట్టాన్ని ఉల్లంఘించటమే, ఒక రకంగా కోర్టుని ధిక్కరించినట్టుగా కూడా అవుతుంది. కానీ పదే పదే వైసీపీ వాళ్ళు ఈ విమర్శ చేస్తున్నారు. అది డిస్కషన్కి వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. దానికి ఆయన దాదాపు ఇలాంటి సమాధానమే చెప్పుంటాడు, లేదు ఇంతకంటే బెటర్ సమాధానం ఏమన్నా చెప్పాడేమో తెలియదు. కానీ సంస్కారం అడ్డొస్తోంది ఓపెన్గా మాట్లాడటానికి అన్నాడు. కానీ ఈ వేదిక మీద ఆయన సమాధానం చెప్పాడు. ఇలా సినిమాల్లో ఆయన కాస్ట్యూమ్స్ గురించి మాటలు జరిగినాయి, అలాగే ఆయన క్రేజ్ గురించి చర్చ జరిగింది. వీటన్నిటి గురించి పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాలు ఎలా చెప్పుంటాడు, ఏం చెప్పుంటాడు అనేది డెఫినెట్గా ఒక క్యూరియాసిటీ రేకెత్తిచ్చేదిగానే ప్రోమో ఉంది. ఈ ప్రోమో డెఫినెట్గా జనాల్ని రీచ్ అవుతుంది. దీని మీద ఆల్రెడీ ఒక అంచనాలు ఉన్నాయి జనాలకి. ఇక్కడ ప్రధానంగా మెగా ఫ్యామిలీ గురించిన డిస్కషన్, నాగబాబు గురించి లేకపోతే చిరంజీవి గురించి కూడా ప్రస్తావన వస్తుంది, వచ్చింది కూడా. బాలకృష్ణ గారు ఎలా మాట్లాడతాడు, వాళ్ళ గురించి ఏం మాట్లాడతాడు, ఏ అంశాలు దొరుకుతాయి వీళ్ళిద్దరి మధ్య చర్చల్లో అనేది నిజంగానే ఒక క్యూరియాసిటీ రేకెత్తించేటువంటి ఎపిసోడ్ ఇది. పవన్ కళ్యాణ్తో చేయటం అనేది ఇండస్ట్రీకి సంబంధించి మెగా ఫ్యామిలీతో నందమూరి ఫ్యామిలీ టాక్స్ ఇలా ఓపెన్ డయాస్ మీద జరగటం అనేది డెఫినెట్గా అది క్రేజీ సబ్జెక్ట్. ఆ క్రేజీ సబ్జెక్ట్కి తగ్గ స్థాయిలో టీజర్ లేకపోవటం అనేది నిరుత్సాహపరిచింది. కానీ ప్రోమో డెఫినెట్గా బాగుంది. ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. బహుశా నేను అనుకోవటం ఇది ఫస్ట్ ఎపిసోడ్ తాలూకా ప్రోమో అయి ఉండొచ్చు. సెకండ్ ఎపిసోడ్ ఇంకొంచెం గ్యాప్ ఇచ్చి చేస్తారు. ఇది సీజన్కి ఎండ్ ప్రోగ్రామ్. ఇది రెండు ఎపిసోడ్ల కింద చేస్తున్నారు. డెఫినెట్గా ఇది రెండు ఎపిసోడ్లు సాలిడ్ కంటెంట్ ఉంటుంది. రకరకాల అభిప్రాయాలు, తెలుగుదేశంతో ప్రయాణం దగ్గర నుంచి బీజేపీతో కొనసాగుతారా, తెలుగుదేశంతో కొనసాగుతారా దాకా, ఎందుకు బీజేపీ తెలుగుదేశం పట్ల విముఖతతో ఉంది దాకా, అనేక రాజకీయ అంశాలు, వ్యక్తిగత అంశాలు, ఇవన్నీ డిస్కషన్కి వచ్చి కూలంకషంగా చర్చించేటువంటి అవకాశం ఉంది ఈ వేదిక మీద. కాబట్టి అన్స్టాపబుల్ సీజన్ 2 క్లైమాక్స్ ఎపిసోడ్లు రెండు కూడా చాలా క్రూషియల్గా ఉండబోతున్నాయి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. పవన్ కళ్యాణ్ ఎన్బీకే పవన్ కళ్యాణ్ ఎన్బీకేల మధ్య డిస్కషన్ డెఫినెట్గా చాలా, అంటే అటు ఫ్యాన్స్ని ఇటు ఫ్యాన్స్ని కూడా ఉత్తేజపరిచేదిగా ఆనందపరిచేదిగా ఉండేట్టుగా ఒక ప్రామిస్ అయితే ప్రోమో ఇచ్చింది. ఈ ప్రామిస్ ఎంతవరకు నిలబెట్టుకుంటుంది అనే విషయం ఎపిసోడ్ చూస్తే కానీ అర్థం కాదు. డెఫినెట్గా ఫస్ట్ ఎపిసోడ్ బాగుండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రాజకీయాలకు సంబంధించిన మేజర్ అంశాలన్నీ కూడా వీళ్ళు సెకండ్ పార్ట్కి షిఫ్ట్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. సినిమాల నుంచి రాజకీయ ప్రవేశం వరకు, అంటే జనసేన పార్టీ పెట్టడానికి ముందు పూర్వరంగం వరకు ఇది ఉంటుంది. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో సీరియస్గా ఎంటర్ అయిన దగ్గర నుంచి మిగిలిన ఎపిసోడ్ కొనసాగుతుంది. ఆ డివిజన్ చేసుకుని ఈ రెండు ఎపిసోడ్లు డిజైన్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది ప్రోమో చూస్తే. కాబట్టి అన్స్టాపబుల్ పవన్ కళ్యాణ్ ప్రోమో డెఫినెట్గా బాగుంది. ఇది ఆడియన్స్లో ఒక క్యూరియాసిటీ లెవెల్స్ పెంచేదిగానే ఉంది. తప్పనిసరిగా ఈ రెండు ఎపిసోడ్లు కూడా సూపర్ హిట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అటు ప్రత్యర్థులు ఇటు సమర్థకులు అందరూ చూస్తారు ఏం మాట్లాడుకున్నారు వీళ్ళిద్దరూ అని. ఇది తెలుగుదేశం జనసేనల ఐక్య సంఘటన మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి ఇది డెఫినెట్గా ఎక్కువ మంది వాచ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. గతంలో ప్రభాస్ ఎపిసోడ్కి సర్వర్లు పనిచేయకపోవడం లాంటి క్రైసిస్ ఎదురైంది. ఈసారి ప్రిపేర్డ్గా ఉండి మెగా అభిమానులు, అలాగే జయ బాలయ్య అభిమానులు
వీళ్ళిద్దరూ కాకుండా వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటారో తెలుసుకోవాలనుకుంటున్నటువంటి జనరల్ ఆడియన్స్ డెఫినెట్గా మరొకసారి సర్వర్స్ మీద ఈ ప్రభావం పడే అవకాశం ఉంది కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా ఇది రిలీజ్ చేయడానికి ముందు రోజే సర్వర్లకు సంబంధించి లేదు అది బ్రౌజ్ అవడానికి సంబంధించిన సాంకేతిక సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఆ ప్లాట్ఫామ్ నిర్వహిస్తున్నటువంటి టీంకి ఉంటుంది, ఆహా ప్లాట్ఫామ్ నిర్వహిస్తున్నటువంటి టీంకి. కాబట్టి గత అనుభవాల రీత్యా ఇది చాలా క్యూరియస్గా ఉండే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా జనాలు చూసేలాగా ఏర్పాట్లు చేసుకుంటే బాగుంటుంది అనేది ఒక అడ్వైజ్.